రాజ్యసభలో మంత్రి హరిభాయ్ చౌదరి చేసిన ప్రకటన ఏపీ రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించింది. అధికార ప్రతిపక్ష పార్టీల తేడా లేకుండా నేతలంతా కేంద్ర వైఖరిపై మండిపడ్డారు. కాంగ్రెస్ చేసిన తప్పిదాలను సరిదిద్దాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని డిమాండ్ చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా అవసరం లేదని ప్రకటించారు ఆయన రాజ్యసభలో. అసలు కి చాలా ఆశ్చర్యంగాను భయంగాను ఉంది. ఈ రాష్ట్రానికి ప్రాణాధారమైన ప్రత్యేక కేటగిరీ హోదాను ఇస్తామని చెప్పిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు అష్యూర్ చేస్తే 10 సంవత్సరాలు ఇస్తామన్న బీజేపీ పార్టీ ఆ రోజున 15 సంవత్సరాలు తెస్తామన్న చంద్రబాబు నాయుడు, దాంతో పాటుగా అసలుకి అవసరం లేదని ఒక కన్క్లూజన్కి ఏ విధంగా వచ్చారో అర్థం కాడలేదు. ఇప్పటికీ మా ముఖ్యమంత్రి గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని బీదరుపులు అరుస్తూ ఉంటారు. తినడానికి తిండి లేదు మా దగ్గర, కట్టుకోవడానికి బట్ట లేదు, తిరిగేకి కార్ లేదు, కూర్చునేకి సీట్ లేదని మాట్లాడుతూ ఉంటారు. ఓ పక్కన బడ్జెట్ లోటు ఉందని మాట్లాడుతూ ఉంటారు. కానీ కేంద్ర హోంశాఖ ప్రకటించే ప్రకటన నేను వ్యతిరేకిస్తూ ఉన్నాను. ఇది రాజ్యాంగ విరుద్ధం, ఇది పార్లమెంట్ను అవమానపరచడం. ఈరోజు ఫినాన్స్ మినిస్టర్గా ఉన్న అరుణ్ జైట్లీ గారు, వెంకయ్య నాయుడు గారు ఆ రోజున రాజ్యసభలో ప్రస్తావించి దీన్ని ఇప్పటికీ చెప్పుకుంటారు మన్మోహన్ సింగ్ చేత మేమే ప్రకటింపజేశామని. కనుక ప్రధానమంత్రి దేశం తరఫున మన రాష్ట్రానికి ఇచ్చిన మాట అది. ఈ ఫెడరల్ సమాఖ్య సిస్టంలో, ఈ సమాఖ్య సిస్టంలో ఆ మాటకు వ్యాల్యూ లేకపోతే ఈ సమాఖ్యకే ఒకప్పుడు విఘాతం వచ్చే అవకాశం కూడా ఉంది. ఏ రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా చట్టంలో పెట్టించారు, సరే కాంగ్రెస్ పార్టీ లేదు, మీరందరూ గొప్ప వాళ్ళు కదా, చాలా ప్రేమ ఉన్న వాళ్ళు, మాట తప్పని వాళ్ళు, శ్రీరామచంద్రుని వారసులు కదా, మరి మీరు పెట్టండి పార్లమెంట్లో, మాకున్న ఎంపీలు ఆ బిల్లును బలపరుస్తాం, ఈ రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా ఇస్తాం, అట్లాగే మాకున్న 9 మంది ముఖ్యమంత్రులు కూడా ఈ నిమిషానికి ఉన్న వాళ్ళు దానికి అనుకూలంగా ఓటేయిస్తాం. కనుక కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది, దాన్ని చేయడం లేదు. కానీ ఇక్కడ ఫెయిల్యూర్ ఒక్కటి నాకు బాధాకరం ఏంటంటే, అడగడానికి సాహసం చేయని, మోడీ ఎదురుగా మాట్లాడడానికి ధైర్యం చేయని చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. ఈ రోజున ప్రత్యేక కేటగిరీ హోదా పైన మొసలి కన్నీరు కాచడం మానేసి తక్షణం అఖిలపక్షాన్ని సమావేశపరిచి ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో ముఖ్యమంత్రిగా తన బాధ్యత నిర్వర్తించమని కోరుకుంటా ఉన్నా. 5 కోట్ల మంది తెలుగు ప్రజలందరూ కూడా ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు సమర్థుడు, నీతిమంతుడు, ప్రతిరోజు మాటలు చెప్తా ఉన్నాడు, కేంద్రాన్ని ఒప్పిస్తాడు, మోడీ గారిని మెప్పిస్తాడు, మన రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తాడు అని చెప్పేసి 5 కోట్ల మంది తెలుగు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న ఈ తరుణంలో లక్షలాది మంది యువకులు మన ఇళ్లలో ఉన్న, ఇంటికి 2 ముగ్గురు ఉన్న ఇంజనీరింగ్ విద్యార్థులందరూ కూడా, లక్షలాది మంది ఇంజనీరింగ్ విద్యార్థులు చదువుకున్న పిల్లలందరూ కూడా మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది, చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఆయన్ని ముఖ్యమంత్రిని చేశాం అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటే, ఈరోజు పిడుగు పాటుగా కేంద్ర మంత్రి ఇవ్వటం కుదరదు, నీతి ఆయోగ్ చెప్పలేదు అని చెప్పి చెప్తే, ఈనాటి వరకు ఈ క్షణం వరకు కూడా ముఖ్యమంత్రి గారి స్పందన లేదు. ఆయన స్వయంగా బయటకు రావాలి, మీడియా మిత్రుల ద్వారా ఆయన స్పందించాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం, మీకు నీతి నిజాయితీ ఉంటే, ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ ఉంటే, 5 కోట్ల మంది తెలుగు ప్రజల మీద బాధ్యత ఉంటే, కేంద్ర ప్రభుత్వం నుంచి తక్షణం మీ మంత్రులని ఉపసంహరించుకోమని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. స్పెషల్ స్టేటస్ నిజంగా వచ్చినట్టయితే రాష్ట్రం పారిశ్రామికంగా అన్ని విధాలు అభివృద్ధి చెందుతుంది, ఆ విధంగా రెవెన్యూ లోటు తగ్గిపోతుంది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా పొరుగు రాష్ట్రాల కంటే మెన్నగా అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో ఆనాడు ఉన్నటువంటి అందరు నాయకులు, కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీజేపీ నాయకులు అందరూ కూడా ఆలోచించి ఆ రోజు చెప్పిన మాట, దాన్ని కాదనడం ఏ మాత్రం సబబు కాదు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈనాడు బీజేపీ పార్టీ కానివ్వండి, ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీలు కానివ్వండి, వారు చెప్పిన మాటని తప్పనిసరిగా పాటించవలసిన అవసరం ఉంది. దాని కొరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకున్న శక్తి మేరకు మేము అన్ని చోట్ల అన్ని ఫోరమ్స్లో మేము తప్పనిసరిగా దాని కొరకు పాటుపడుతున్నాం, ఫైట్ చేస్తున్నాం. దురదృష్టం ఏంటంటే ముఖ్యమంత్రి గారు దాని కొరకు బాగా పాటుపడవలసిన వ్యక్తి, ఈరోజు ఆయన చేస్తున్నటువంటి
హైదరాబాద్ లో కానిండి విజయవాడ కూర్చొని చేస్తున్నటువంటి విషయాలు ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎమ్మెల్యేని ఏ విధంగా తీసుకుందామనే ఉద్దేశం తప్ప ప్రధానమైన సమస్యలు ఆంధ్రప్రదేశ్ పట్టి పీడిస్తున్నటువంటి ప్రధాన సమస్యలైనటువంటి ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకోవడం కానివ్వండి, రైల్వే జోన్ తెప్పించుకోవడంలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తెచ్చుకునే విషయంలో కానివ్వండి ఏమాత్రము మరి ఇంట్రెస్ట్ చూపించకపోగా దాని కొరకు పాటుకు పడకపోగా అక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చే విధంగానే ఉన్నాయి కానీ ఏమాత్రము వన్నె తెచ్చే విధంగా లేవని కూడా నేను మనవి చేస్తున్నాను.